వ్యవసాయ రైతు యొక్క ప్రాముఖ్యతను సమాజానికి తెలియపరచడం కోసం యువతరం ముందుకు రావాలని వారు తమ మేధస్సును ఉపయోగించి వ్యాపారాన్ని లాభసాటిగా చేయాల్సిన బాధ్యత యువతరం మీద ఉందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఏరువాక పునమి సందర్భంగా పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన సస్యవృద్ధి బీజారోపణోత్సవ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు సస్యవృద్ధి సాధించేందుకు రైతులకు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ట్రాక్టర్తో దుక్కిదున్నారు. భారతదేశ సంస్కృతికి సంస్కారానికి చాలా ప్రసిద్ధం. మనమంతా కూడా పూర్వకాలంలో అందరం కూడా వ్యవసాయంతోనే మొదలుపెట్టాం మన జీవనం. అందుకనే నాగరికత ఏదైతే ఉందో అది నాగలికత మనకు నేర్పించింది. నాగరికత అన్నది నాగలికత నుంచి వచ్చిందన్నమాట. అంటే మనం నాగలిని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు. అందువల్ల ఈరోజు మనమంతా ఆనందంగా ఉంటున్నామంటే దానికి ప్రధానమైన కారణం మా అన్నదాత. వీరందరూ కూడా వ్యవసాయం ఎంతో నష్టంలో వెళుతున్నా కూడా సమాజానికి మేము సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో ఉన్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఏరువాక పున్నమి రోజున వ్యవసాయ పనులు మొదలు పెడతాం. జ్యేష్ఠ పూర్ణిమ అని కూడా అంటాం. కాబట్టి ఈరోజు నుంచి వ్యవసాయ పనులు మొదలవు. కాబట్టి ఈరోజు ఎడ్లకు, పరికరాలకు, పనిముట్లకు వీటన్నిటికీ పూజ చేసి మనం రాబోయే కాలం బాగా ఉండాలని చెప్పేసి భూమాతను ఒకసారి వేడుకుంటాం. సో అటువంటి ఏరువాక పున్నమి ఈరోజు ఇక్కడ ఉమరలీషా గారి ఆశ్రమంలో పిఠాపురంలో వచ్చి ఇంతమంది రైతాంగంతో పాటు చేసుకోవడం అన్నది నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. దీని ద్వారా ముఖ్యంగా సమాజానికి రైతు యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది యువతరం వ్యవసాయం అంటే అది మా ఉద్యోగం కాదు అన్నట్టుగా భావిస్తున్నారు. అందువల్ల వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలంటే ఎంతోమంది యువతరం వాళ్ళ మేధస్సును ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి వ్యవసాయ ప్రక్రియను వారికి తెలియజేయడం కూడా చాలా అవసరం. అందువల్ల ముఖ్యంగా మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఉభయ రాష్ట్రాల్లో కూడా రైతులను ఈరోజు కలిసి వాళ్లను సత్కరించి వాళ్ళు చేస్తున్న విశిష్టమైన కృషికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ మీ వల్ల మేము బతుకుతున్నామన్న సందేశాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ క్షేత్రంలో పనులు చేయాలని చెప్పేసి ఆ సంకల్పన. సో రేపు రాజమండ్రి దగ్గర ధర్మవరంలో ఏదైతే నేను 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానో ఆ ప్రాంతంలో కూడా ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని రేపు ఆయోజన చేస్తున్నాం. మరొకసారి ఉమ్మలరిషా గారికి, వారి బంధుమిత్రులకు